గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో మిక్స్డ్ ట్రెండ్, మనకు కొన్ని లాభాల్లో కొన్ని నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ యాజ్ యూజువల్ మరొక రికార్డ్ హైని సృష్టించాయి. ఎస్ఎన్పి 500 3200 మార్క్ అధిగమించగలిగింది. సో సేమ్ యూజువల్ స్టోరీ, అన్ని చోట్ల ఎక్కడ చూసినా కూడా కొన్ని స్పెసిఫిక్ లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ర్యాలీస్ ఉంటున్నాయి. అది యుఎస్ అయినా కావచ్చు, ఇండియా అయినా కావచ్చు. యుఎస్లో ఫ్యాంగ్ స్టాక్స్, అలాగే మన ఇండియన్ మార్కెట్స్లో సెలెక్ట్ 15-20 స్టాక్స్. సో అందుకనే క్రిస్మస్ ఇండెక్స్కి సంబంధించి ముందే వచ్చేసింది. ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాం మనం. నిన్న కూడా ముందు ఓపెనింగ్ తర్వాత మిడ్ ట్రేడింగ్ సెషన్ వరకు నష్టాల్లో ఉన్నప్పటికీ తర్వాత లాభాలతో క్లోజ్ కావడం చూసాం. అండ్ ఎఫ్ఐఐస్ బయింగ్ అనేది ఈ మన ఇండియన్ మార్కెట్స్లో ర్యాలీని ముందుకు తీసుకువెళ్తోంది. సో లాస్ట్ 3 మంత్స్లోనే ఆల్మోస్ట్ 40,000 crores ఇన్వెస్ట్ చేశారు ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్స్లో. సో ఒక రేంజింగ్ కన్సాలిడేషన్ నుంచి మార్కెట్స్లో ఒక బ్రేక్అవుట్ రావడం అనేది మనం గమనించాం. సో 12,100 పైన ఎప్పుడు రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్న నిఫ్టీకి ఇప్పుడు మనం ఆ రేంజ్ నుంచి బయటపడింది. అండ్ లిక్విడిటీ ఈజ్ డ్రైవింగ్ ది మార్కెట్స్ అప్వర్డ్స్. సో లాస్ట్ 5 సెషన్స్లోనే 4,670 crores వర్త్ స్టాక్స్ని ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్స్లో కొండం చూసాం. నిన్న కూడా 739 crores క్యాష్ మార్కెట్స్లో వాళ్ళ బయింగ్ ఫిగర్ ఇది. సో మరోవైపు ఆర్బీఐ కూడా ఓ చేయి వేస్తుంది మార్కెట్స్, బాండ్ మార్కెట్ సంబంధించి. సో లాంగ్ టర్మ్ బాండ్స్ కొనేందుకు 10,000 crores వర్త్ లాంగ్ టర్మ్ బాండ్స్ని కొంటాను. దీనివల్ల లాంగ్ టర్మ్ బాండ్ ఈల్డ్స్ తగ్గుతాయి, విచ్ ఈజ్ ఎ గుడ్ థింగ్ ఫర్ బ్యాంక్స్ అగైన్ మళ్ళీ మనకు. సో ఎందుకు బాండ్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, బికాస్ బ్యాంక్స్ ఇన్వెస్ట్ దేర్ ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ రిక్వైర్మెంట్స్ని బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి మనకు బాండ్ మార్కెట్లో ఏం జరుగుతుందో కూడా బ్యాంక్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి తెలుసుకుంటూ ఉండడం అవసరం. సో ఇప్పుడు ఆల్ రేట్ సెన్సిటివ్స్లో మనం ఇవాళ ఒక అప్ మూవ్ చూడబోతున్నాం. సో ప్రత్యేకించి బ్యాంకింగ్ స్టాక్స్లో, సో బ్యాంకింగ్ స్టాక్స్ ఇవాళ స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో ఉన్నాయి. ఈ నిఫ్టీకి సంబంధించి అఫ్కోర్స్ టెక్నికల్స్తో అంతగా పెద్దగా నిమిత్తం లేదు, కానీ 20-డే మూవింగ్ యావరేజ్ 12,040 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్. ఎందుకంటే ఎక్స్పాన్షన్ ఫేజ్లో ఉంది ఇప్పుడు నిఫ్టీ. సో 12,500 బహుశా మనం ఈ సిరీస్లోనే చూసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో బై ఆన్ డిక్లైన్స్, సో బై ఆన్ డిక్లైన్స్ అనేది ప్రస్తుతానికి మనకు కనిపిస్తున్న ట్రెండ్. అది ఆర్ఐఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ ఇలాంటివన్నీ కూడా ఆల్ టైమ్ హైస్ని టచ్ చేసి ఉన్నాయి ప్రస్తుతం మనం. ఇంకా మరిన్ని ఆల్ టైమ్ హైస్ని టచ్ చేసే అవకాశం కూడా ఈ స్టాక్స్లో మనకు కనిపిస్తుంది. సో ఇయర్లో ఇప్పటిదాకా మనం క్యాలెండర్ ఇయర్ క్లోజ్కి వచ్చేసాం, ఆల్మోస్ట్ మరొక 10 రోజుల్లో అయిపోతుంది ఈ సంవత్సరం. సెన్సెక్స్ ఇప్పటిదాకా చూస్తే 15.5% పెరిగింది, అలాగే నిఫ్టీ ఆల్మోస్ట్ 12.8% పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ ఈజ్ ది టాప్ గెయినర్ ఇన్ ది ఇండెక్స్ ఇండిసెస్లో. సో 18.7% మనకు నిఫ్టీ బ్యాంక్ పెరగడం చూస్తున్నాం. అఫ్కోర్స్ మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ నిఫ్టీ 12% పెరిగితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 12% డౌన్. సో బైపోలర్ అంటాను దీన్ని. సో ఓవైపు నిఫ్టీ, మరోవైపు స్మాల్ క్యాప్స్. సో ఇటేమో అపోవర్ డైరెక్షన్, ఇటువైపు కిందకు వెళుతోంది. సో అటువంటి ఒక విచిత్రమైన మార్కెట్ పరిస్థితి మనం చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడిప్పుడు కొన్ని కొన్ని స్టాక్స్లో మనం లీడర్షిప్ మారుతుంది కూడా. సో ఏ ఏ కంపెనీలు అయితే వాళ్ళ వాళ్ళ సెక్టర్స్లో లీడర్స్గా ఉంటున్నారో ఆ కంపెనీస్ని మార్కెట్స్ రివార్డ్ చేస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ భారతీయ ఎయిర్టెల్ 56% పెరిగింది ఇవాళ, ఈ సంవత్సరంలో టాప్ గెయినర్ ఇన్ ది ఇండెక్స్ స్టాక్స్. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్, రెండు కూడా టెలికామ్ ప్లే వలన పెరిగినవే. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏదో ఆయిల్ అండ్ గ్యాస్ స్టోరీ వలన పెరిగింది కాదు, ఈ ఏడాది గ్రోత్ అయితే ప్యూర్లీ ఆన్ టెలికామ్ బయన్సీ. సో అలాగే కొన్ని స్టాక్స్ లైక్ గ్యాస్ స్టాక్స్, ఇంద్రప్రస్థ గ్యాస్, మహానగర్ గ్యాస్, సో ఇలాంటి స్టాక్స్లో మనం ఇవన్నీ కూడా ఏంటంటే పెనెట్రేషన్ స్టోరీస్ అంటున్నారు వీటిని ఇప్పుడు. సో ఏ స్టాక్స్ ఏ కంపెనీలకైతే మార్కెట్లో పెనెట్రేట్ అయ్యి ఒక మంచి మార్కెట్ షేర్ లీడర్షిప్ స్థానం తీసుకునే అవకాశం ఉందో ఆ కంపెనీలు కొంటున్నారు. మనం ఎప్పటికప్పుడు అనుకున్నట్లుగా ఇదేదో మరీ ప్యూర్లీ ఒక 15-20 కంపెనీలకు పరిమితమైనది కాదు. డెఫినెట్లీ దేర్ ఆర్ లీడర్స్ ఇన్ ఆల్ సెగ్మెంట్స్లో బయింగ్ వస్తుంది. సో ఈ మధ్య మనం మళ్ళీ కొద్దిగా ఆటో స్టాక్స్లో కూడా బయింగ్ రావడం చూస్తున్నాం. అలాగే పెయింట్ స్టాక్స్, ఏషియన్ పెయింట్స్లో బయింగ్ అయిపోయింది. నౌ పీపుల్ ఆర్ టర్నింగ్ దేర్ అటెన్షన్ టువర్డ్స్ బర్జర్ పెయింట్స్. అలా ఎక్కడికక్కడ ఎక్కడైతే ఒక పెనిట్రేషన్ స్టోరీ, ఒక మార్కెట్ గ్రాబింగ్ ఆపర్చునిటీ ఏ కంపెనీకి అయితే ఉందో అటువంటి కంపెనీల షేర్లని డెఫినెట్లీ కొంటున్నారు. మనం మరీ నేరోగా ఉందని నిరాశపడిపోవాల్సిన అవసరం లేదు. అండ్ రోజు 2-3 రోజులుగా మనం అనుకుంటున్నట్లు ఎవరు కొనొద్దన్నారు ఆర్ఐఎల్ని లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ని, మనం పదే పదే చెప్పాం. ఎప్పుడు కూడా అసెట్ అలొకేషన్ ముఖ్యం,
అందులో కూడా ఈక్విటీలో మళ్ళీ లార్జ్ క్యాప్స్కి, మిడ్ క్యాప్స్కి, స్మాల్ క్యాప్స్కి మూడింటికి మన పోర్ట్ఫోలియోలో స్థానం ఉండాలి. అప్పుడే డబ్బులు వస్తాయి, లేకపోతే వీల్ ఆల్వేస్ మిస్ ది బస్ అని. ఫర్ ఇన్స్టెన్స్ ఏ స్టాక్ లైక్ జీమెన్స్ 46% పెరిగింది, అలాగే టాటా గ్లోబల్ 43% పెరిగింది, అండ్ భారతీ ఇప్పుడే అనుకున్నాం మనం, ఐసిఐసిఐ 50% పెరిగింది, ఎస్ బ్యాంక్ సేమ్ టైం 70% తగ్గింది. సో సెక్టర్లో లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్కెట్స్ ఆదరిస్తున్నాయి, ఎవరైతే మార్కెట్ షేర్ కోల్పోతున్నాయో ఆ కంపెనీలని, ఆ స్టాక్స్ని పనిష్ చేస్తున్నాయి. సో ఈ ట్రెండ్ని కనుక మనం అర్థం చేసుకుంటే ట్రెండ్ ఈజ్ ఆల్వేస్ అవర్ ఫ్రెండ్. సో ఆ ట్రెండ్ని మనం ఫాలో అయితే చాలు, మార్కెట్ ఆటోమేటిక్గా అదే డబ్బులు ఇస్తూ ఉంటుంది. ట్రెండ్ని ఎవరైతే ఫాలో కాకుండా మేము వాల్యూ చూస్తామండి, అక్కడెక్కడ ఉంది వాల్యూ అంటే, యూ హ్యావ్ టు బి ఏ లాంగ్ టర్మ్ ప్లేయర్. వాల్యూ డబ్బులు ఇవ్వదని కాదు, బట్ షార్ట్ టర్మ్లో డబ్బు రాదు, యూ హ్యావ్ టు కీప్ ఏ 3 to 5 years హొరైజన్ అండ్ దెన్ ఇన్వెస్ట్. అది ఆ లాంగ్ టర్మ్ హొరైజన్లో డెఫినెట్గా అక్కడ కూడా లాభాలు చేసుకోవచ్చు. సో మీ స్ట్రాటజీ ఏది అన్నదాన్ని బట్టి మీరు లాంగ్ టర్మ్లో డబ్బులు చేసుకుంటారా, షార్ట్ టర్మ్లో లాభం సంపాదించగలుగుతారా అనేది ఆధారపడి ఉంటుంది. అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు మనతో. సో ఈరెండ్కి సమీపిస్తున్నాం మనం, ఈరెండ్ థీమ్స్ మళ్ళీ నెక్స్ట్ 2020లో ఏం పెర్ఫామ్ చేస్తాయి అనే ఊహాగానాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. అందరూ కూడా ఫైనాన్షియల్స్కి అఫ్కోర్స్ పెద్ద పెట్టు వేస్తున్నారు, అండ్ ఈ సంవత్సరం మనకి కెమికల్ స్టాక్స్ మంచి డబ్బులు ఇచ్చాయి, దీపక్ నైట్రేట్ లాంటి స్టాక్ 60% పెరిగింది. సో అటువంటి స్టోరీస్ మనకు 2020లో ఏవి ఎమర్జ్ అవుతాయి అనుకుంటున్నారు? ఈ ఐ థింక్ మనం గతంలో చెప్పినట్టే డయాగ్నోస్టిక్స్ ఒకటి, క్యాపిటల్ గూడ్స్ రంగం అండి. క్యాపిటల్ గూడ్స్ ఐ థింక్ ఈజ్ డెఫినెట్లీ ఆన్ ఏ వే టు రివైవల్. అంటే కొన్ని అబ్సల్యూట్లీ నెగ్లెక్టెడ్ సెక్టర్ అండ్ నెగ్లెక్టెడ్ స్టాక్స్ కూడా ఉన్నాయి అందులో. సో సమ్ ఆఫ్ దెమ్ మే రియలీ టేక్ ద ఫ్రంట్ సీట్ అనే నేను అనుకుంటున్నాను క్యాపిటల్ గూడ్స్ రంగంలో. డయాగ్నోస్టిక్స్లో దే అఫ్కోర్స్ ఓన్లీ 3 stocks లిస్టెడ్ దేర్. సెలెక్టివ్లీ ఐ థింక్ ఆటోమొబైల్ స్టాక్స్ డెఫినెట్లీ, ఎందుకంటే మనకి ఏప్రిల్ నుంచి ఎట్లాగో BS6 వస్తుంది కాబట్టి ఇన్వెంటరీ క్లియరెన్స్ అనేది నెక్స్ట్ 3 months 100% జరిగిపోవాలి. చాలామంది ఆల్రెడీ అడ్జస్ట్ అయ్యే ఉన్నారు ఇన్వెంటరీ అట్ ద డీలర్ లెవెల్, 2 wheelers కానివ్వండి, 3 wheelers, ప్యాసింజర్ వెహికల్స్, ఎక్సెప్ట్ ఎ ఫ్యూ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్, అందరూ దే ఆర్ రెడీ ఫర్ ద యాక్ట్. సో సెలెక్టివ్లీ ఐ థింక్ ఆటోమొబైల్స్ విల్ కమ్ బ్యాక్ బికాస్ ఆఫ్ ఎట్లీస్ట్ ద బేస్ ఎఫెక్ట్ మీద అనగానే ఆటోమొబైల్స్ విల్ కమ్ బ్యాక్. సో అదొకటి. ఫైనాన్షియల్స్ అది ఎవర్ గ్రీన్ సెక్టర్ అండి. ఎప్పుడు గత కొన్ని దశాబ్దాలుగా కూడా ఫైనాన్షియల్స్లో వీసీ అప్స్ అండ్ డౌన్స్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అబ్సల్యూట్లీ సుప్రీం స్టాక్స్, అవి ఎక్కువ రియాక్ట్ కావు. బట్ ఏదైతే బీట్ అండ్ డౌన్ ఉన్నాయో కొద్దిగా క్లీనింగ్ అప్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అండ్ ఎన్పిఎస్ గత 6 months to 1 year చేసుకోగలిగా ఐ థింక్ సమ్ ఆఫ్ దెమ్ విల్ కమ్ టు ద ఫోర్. అందులో కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ SBI మనం గతంలో కూడా చెప్పాం, దట్ మే అగైన్ సీ ద లైట్ ఆఫ్ ద డే. సో ఇలా మనకి ఒక ఈ 2 to 3 sectors డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్ టు ద ఫోర్. హౌసింగ్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్, ఈ 2 sectors కూడా ఇంటర్ రిలేటెడ్ సెక్టర్స్, డెఫినెట్లీ ఐ థింక్ సమ్ ఆఫ్ దెమ్ విల్ కమ్ బ్యాక్ అండి. స్ట్రాంగ్ ప్లేస్ మనం చూస్తూనే ఉన్నాం, లైక్ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ కానివ్వండి, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ కానివ్వండి, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇటువంటివన్నీ దెర్ ఆర్ గుడ్ స్టాక్స్. అండ్ ఈవెన్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్లో దెర్ ఆర్ సమ్ వెరీ గుడ్ స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్, 50% కంటే పైన రియాక్ట్ అయి ఉన్నాయి. ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టోరీస్ అండి ఇవన్నీ. సో ఈ 3 to 5 sectors తప్పకుండా పీపుల్ కెన్ సెలెక్ట్ ఎ ఫ్యూ స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్ అండ్ బై ఇట్ ఓవర్ ద నెక్స్ట్ 3 to 4 months. రాబోయే 2-3 years ఫెనామినల్ గెయిన్స్ ఈ సెక్టర్స్లో ఉండే అవకాశం అండ్ కొన్ని స్ట్రాంగ్ కంపెనీస్లో ఉండే అవకాశం చాలా హై ఉంది. సో అలాగే కొన్ని థీమ్స్, HDFC అసెట్ మేనేజ్మెంట్ 68% ఇయర్ టు డేట్ చూస్తే 1 year రిటర్న్, 108% రిటర్న్ మనకు ఈ స్టాక్లో కనిపిస్తుంది. సో ఫాలోడ్ బై నెక్స్ట్ మార్కెట్ షేర్ ఎవరికి ఉంది? ఓన్లీ 1 listed ప్లేయర్, నిపాన్ ఏఎంసీ. సో నిపాన్ ఏఎంసీ కూడా చక్కగా పెరిగింది ఈ మధ్యకాలంలో ఆఫ్టర్ రిలయన్స్ ట్యాగ్ పోయిన తర్వాత. సో ఇలా అండ్ రేపు యూటీఐ ఏఎంసీ IPO రాబోతోంది అండ్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ నెంబర్ ఫైవ్ ఆర్ సిక్స్త్ ప్లేయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్లేయర్స్ ఇన్ ది ఏఎంసీ బిజినెస్. సో టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి? ఐ థింక్ నిఫ్టీ ప్రాబ్లీ హైయర్ హైస్ ఏదైతే ఫామ్ అయిందో 2 days క్లోజ్ అవుట్ అని చూసాం అండి. మనం ప్రీవియస్ ఆల్ టైమ్ ఏదైతే ఉందో 12,158 అబోవ్. సో ఇక్కడ నుంచి డెఫినెట్లీ ఒక అట్లీస్ట్ 250-300 points అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ ఈరోజు క్లోజింగ్ ఈజ్ వెరీ క్రూషియల్. సో నా ఉద్దేశంలో ఈరోజు కనుక 12,158 అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక, అంటే విచ్ ఇస్ అబౌట్ 100 points నిన్నటి క్లోజింగ్ బేసిస్లో, ఒకవేళ పడితే కనుక ఐ థింక్ ఈ ర్యాలీ అనేది కొంచెం సైడ్వేస్ అవ్వచ్చు. ఒకవేళ క్లోజింగ్ కనుక ఈరోజు అరౌండ్ 12,150 or 180 ఉన్నా కూడా, 50-70 points పడినా కూడా మనకు అప్సైడ్ కన్ఫర్మేషన్ డెఫినెట్లీ వచ్చినట్టే అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు రేంజ్ అనేది ఐ థింక్ ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతుంది డౌన్ సైడ్. ప్రాబ్లీ డౌన్ సైడ్ మనం చూసుకుంటే 12,035 ఏదైతే 20-day moving average ఉందో,
అండ్ అప్ సైడ్ చూసుకుంటే కనుక 12,500 దాకా మనకు ఓపెన్ అప్ అయిపోయింది లెవెల్స్. ఎందుకంటే నిన్న మనం 12,268 చూసాం, సో ఇక్కడ నుంచి ఒక 250 పాయింట్స్ పెరగడం ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో ఐ థింక్ ఎవరైతే కంపల్సివ్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు ఒకవేళ కొన్నా కూడా 12,158 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి 100 పాయింట్స్ రిస్క్ ఉంది. ఇన్ కేస్ ర్యాలీ కంటిన్యూ అయితే ఒక 200-250 పాయింట్స్ రివార్డ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఫ్రెష్ ఎంట్రన్స్ ఎవరైతే ఉంటారో నా ఉద్దేశంలో ఒక డిప్ కోసం వెయిట్ చేయొచ్చు. సో 12,150 వచ్చిందంటే అక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఉంటుంది, సెకండ్ ప్రైస్ పాయింట్ 12,035 దగ్గర టూ ప్రైస్ పాయింట్స్లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక నిన్న ముందు మనం చూస్తే కనుక చార్ట్ ప్యాటర్న్స్లో ఒక నెగటివ్ బార్స్ రావటం చూసాం. దో మార్కెట్ కొద్ది స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఈ బార్స్ ఏంటంటే ప్రాబ్లీ 2-డే లో ఏదైతే ఉందో 32,017 ఒకవేళ దాని కింద క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ మనకి 31,647 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఐ థింక్ డిప్స్లో తీసుకునే ప్రయత్నమే చేయొచ్చు. 31,897 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి, విచ్ ఇస్ 200-250 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా రానున్న రోజుల్లో మేబీ 1 or 2 మంత్స్లోనే 33,000 దాకా 700 పాయింట్స్ అప్ మూవ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్లో కొంచెం కరెక్ట్ అయిన స్టాక్స్ ప్రాబ్లీ వీ కెన్ లుక్ ఆటో స్పేస్లో టీవీఎస్ మోటార్ ఇస్ వన్ ఐడియా అండ్ అలాగే ఎస్కార్ట్స్ ఇండియా, ఈ రెండు కూడా మంచి డిప్స్ రావటం చూసాం. సో నిన్న మొన్న రివర్సల్ బార్స్ రావటం చూసాం ఈ రెండింటిలో కూడా. సో ఈ స్టాక్స్ని మొన్నటి స్వింగ్లోస్ ఏవైతే ఉన్నాయో అవి స్టాప్ లాస్ పెట్టుకుని వన్ క్యాన్ బై అన్న ఉద్దేశం. సో ఫర్ ఇన్స్టెన్స్ టీవీఎస్ మోటార్ చూస్తే కనుక 430 అనేది స్టాప్ లాస్ ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయ్యి మళ్ళా నెక్స్ట్ అప్ మూవ్ వచ్చిందంటే కనుక 490 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. సో 1 or 2 ప్రైస్ పాయింట్స్లో డిప్స్లో టీవీఎస్ మోటార్ని అక్యుమిలేట్ చేయొచ్చు. రైట్, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకోబోయే ముందు కాసేపు ప్రకటనలు. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కొన్ని మెయిల్స్ చూద్దాం. బయ్యపరెడ్డి కర్నూలు నుంచి, ఎలాంటి టెక్నాలజీ సర్వీసెస్ 1655, అలాగే ఎలాంటి ఇన్ఫోటెక్ ఉన్నాయట 1507 దగ్గర, కంటిన్యూ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం? యా, బోత్ ఆర్ స్ట్రాంగ్ కంపెనీస్ అండి. ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ అఫ్కోర్స్, అంటే మనం రీసెంట్లీ మైండ్ట్రీ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్లో అది మర్జ్ చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. బట్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ఏమి దానికి ఇన్ సపోర్ట్గా ఇవ్వలేదు. సో ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ అండ్ ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ రెండు కూడా దే ఆర్ ఇన్ టు సమ్ డిఫరెంట్ వర్టికల్స్ ఐటీ స్పేస్లోనే, బట్ బోత్ ఆర్ స్ట్రాంగ్ కంపెనీస్ అండి. రెండు కూడా ఐ వుడ్ రిక్వెస్ట్ ఉంచండి ప్రస్తుతం ఉన్న స్టాకు. కొద్దిగా మిడ్ క్యాప్ ఐటీ అంతా అండ్ ఈవెన్ లార్జ్ క్యాప్ ఐటీ కూడా బ్యాక్ సీట్ తీసుకున్నా కాబట్టి రాబోయే రోజుల్లో డెఫినెట్లీ మీకు మంచి లాభాలు చేకూరే అవకాశం ఉంది. పంకజ్ అడుగుతున్నారు, గార్డెన్ రీచ్ షిప్పింగ్ 210లో కొన్నారట, పిటి ఇంజనీర్స్ 39లో ఉన్నాయి, హెచ్డిఎఫ్సి లైఫ్ ఉన్నాయి, ఎస్బీఐ ఉన్నాయి, ఇవన్నీ 3-5 ఇయర్స్ కోసం హోల్డ్ చేయొచ్చా? యా, 3-5 ఇయర్స్ ఐ థింక్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. బట్ పిత్తి ఇంజనీరింగ్ లాంటివి మాత్రం ఇట్ అగైన్ డైరెక్ట్లీ ఈజ్ క్యాపిటల్ గుడ్స్ రంగంతో ముడిపడి ఉంది. యూనో ఫైన్ బ్లాంకింగ్ ఇటువంటివన్నీ చేస్తారు. అట్ దిస్ రేట్ 39-40 రూపీస్ ఐ డోంట్ థింక్ దెర్స్ ఎనీ డౌన్ సైడ్ ఈవెన్ ఇన్ దాట్. బట్ తప్పకుండా మీ పోర్ట్ఫోలియో 3-5 ఇయర్స్ అంటున్నారు, రివ్యూ చేసుకుంటుండండి మధ్యలో డెఫినెట్లీ అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 మంత్స్ to 1 ఇయర్, నాట్ ట్రేడ్ ఆర్ డూ ఎనీథింగ్. బట్ అదర్వైజ్ క్వాలిటీ పోర్ట్ఫోలియో ఉంది, యూ కెన్ కీప్ ఇట్. హైదరాబాద్ నుంచి శ్రావణ్ లైన్ ఉన్నారు, హలో. అవును సార్, ఇది మహేంద్ర లాజిస్టిక్స్ 360లో తీసుకున్నాను సార్ లాంగ్ టర్మ్ కోసం. 150 షేర్స్ తీసుకున్నాను, అదొకటి రైట్స్ ఒకటి ఈ లెవెల్ ఎంటర్ అవ్వచ్చా సార్ రైట్? యా, మహేంద్రా లాజిస్టిక్స్ డెఫినెట్లీ మీరు లాంగ్ టర్మ్ అంటే 2-3 ఇయర్స్కి ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఆ సెక్టర్లో ఎమర్జ్ అవుతుందండి. లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్, కోల్డ్ స్టోరేజ్, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి రాబోయే 3-5 ఇయర్స్లో. అండ్ ఇట్స్ ఎ రైజింగ్ సెక్టర్ డెఫినెట్లీ. నా ఉద్దేశంలో యూ కెన్ యాడ్ మోర్ ఆల్సో అండి మహేంద్రా లాజిస్టిక్స్, బికాస్ దే నో దట్ స్పేస్ అండ్ దే ఆర్ వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఈవెన్ కమర్షియల్ వెహికల్స్ అపార్ట్ ఫ్రమ్ లాజిస్టిక్స్. డెఫినెట్లీ ఉంచమనే చెప్తానండి. తర్వాత మహేష్ హైదరాబాద్ నుంచి, హలో. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు మహేష్ అండి, హైదరాబాద్ నుంచి. అడగండి సార్. నేను వచ్చేసి ఇది జూబ్లియన్ లైఫ్ సైన్సెస్ ఒకటి, క్యాస్ట్రోల్ ఇండియా ఒకటి అడగదాం అనుకుంటున్నాను సార్. అది హోల్డ్ చేయొచ్చా లేకపోతే సెల్ చేయాలా సార్? ఏ రేట్స్ లో కొన్నారు ఈ రెండు? నేను 560 జూబ్లియన్ లైఫ్ సైన్సెస్ సార్, క్యాస్ట్రోల్ ఇండియా వచ్చేసి 160లో కొన్నాను సార్. హోల్డ్ చేయొచ్చా రెండు?
యా ఐ థింక్ జూబ్లియంట్ లైఫ్ యూ క్యాన్ హోల్డ్ అండి. సో ప్రాబ్లీ కొద్దిగా ఒక 5-7% పడినా కూడా మీ ప్రైస్కి డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు ఆ స్టాక్. సో దాని స్వింగ్లో మనం చూస్తే కనుక అరౌండ్ 380-390 కూడా రావటం చూసాం. ఆ ప్రైస్ వస్తే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా ఎంటర్ అవ్వచ్చు. క్యాస్ట్రాల్ ఇండియా ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ స్టాక్ టు ఓన్ అండి. సో డెఫినెట్లీ కొద్దిగా పుల్ బ్యాక్స్లో అమ్మే ప్రయత్నం చేయాలి. ఈ స్టాక్ చూస్తే కనుక టోటల్ డౌన్ ట్రెండ్లో ఉంది. 239 నుంచి ఆల్మోస్ట్ 112 దాకా పడుతుంది చూసాం లాస్ట్ 1.5 ఇయర్లోనే. ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చి మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 160 ఆ ప్రైస్ వచ్చిందంటే అక్కడ ఒకసారి ఎగ్జిట్ అనే క్యాస్ట్రాల్ నా ఉద్దేశం. ప్రొద్దుటూరు నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. నిఫ్టీ 12,200 సెల్ చేశాను సార్ జనవరిది. దాన్ని ఎట్లా మళ్ళీ ఏమైనా 400-500 పోయినప్పుడు సెల్ చేయాలా లేకుంటే ఎగ్జిట్ కావాలా? 12,500 సెల్ పొజిషన్ ఉంది నిఫ్టీలో జనవరి. అవును సార్, అవును సార్. యా 12,500 సెల్ పొజిషన్ ఉంది కాబట్టి ప్రాబ్లీ ఇక్కడ హోల్డ్ చేయొచ్చు అండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు డౌన్ సైడ్ కూడా ఎక్కువ రాదు నిఫ్టీ నా ఉద్దేశంలో. సో 3-డే లో చూస్తే కనుక 12,070 అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 12,035. సో ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాబ్లీ ఒక 200 పాయింట్స్ కరెక్షన్ అవుతే కనుక మీ షార్ట్ పొజిషన్స్ క్లోజ్ చేయండి. సో 12,500 అమ్మారంటున్నారు కాబట్టి ప్రాబ్లీ అదే మీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలని నా ఉద్దేశం. తర్వాత హైదరాబాద్ నుంచి అశోక్ లైన్లో ఉన్నారు. హలో. హలో, అరే అశోక్. అది మనం నమ్మచ్చా లేదా అంటే వాళ్ళకి 1 lakh పే చేసి మరి సర్వీస్ తీసుకోవడం, వాళ్ళు 15 డేస్ లో కమిట్మెంట్ 5 lakhs 6 lakhs ఇట్లా రికవర్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో అది నిజంగా అలా ఉంటాయా లేకపోతే లేదని చెప్పేసి డౌట్ వచ్చి అవుతున్నారు. అవన్నీ కూడా ఎవరు చేస్తున్నారో ఏమిటో మనకు తెలియదు కదండి. ఎవరికో 1 lakh రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళు మనకు 5 lakhs తెచ్చిపెట్టేవాళ్ళు అయితే వాళ్ళు ఆ పని చేస్తారు. ఒక డబ్బుని ఒక అమౌంట్ని ఎక్స్ అమౌంట్ని 5x చేసే కెపాసిటీ ఉంటే వాళ్ళే చేసుకుంటారు కదా, మనందరికి ఎందుకు చేసి పెడతారు? అక్కడే తెలిసిపోతుంది ఇవన్నీ బోగస్ క్లైమ్స్ అని. ఇలాంటివి అన్ని రంగాల్లోనూ జరుగుతుంటాయి ఇంక్లూడింగ్ స్టాక్ మార్కెట్స్. కాబట్టి అటువంటి ప్రలోభాలకి లాంగ్ వద్దు. ఎక్కడ కూడా ఈజీ మనీ ఉండదండి. ఇట్ ఈజ్ ఆల్వేస్ హార్డ్ అండ్ మనీ. కష్టపడితేనే డబ్బు వస్తుంది. స్టాక్ మార్కెట్స్లో మీరు పడే కష్టం అంతా కూడా రీసెర్చ్ అంతే. ఆ రీసెర్చ్కి మినహా మీరు ఇక్కడ పడే కష్టం ఏమి ఉండదు, వేరే కష్టం. సో రీసెర్చ్ చేయటం, ఎక్కడ అన్బిలీవబుల్ స్టోరీస్ ఉన్నాయో వాటిని పక్కన పెట్టేయటం, దూరం పెట్టేయటం, బిలీవబుల్గా మనకు అనిపించినవి, మనకు కన్విక్షన్ అనిపించిన స్టోరీస్లో ఇన్వెస్ట్ చేయటం. ఇంతకు మించి వేరే మార్గమే లేదండి. షార్ట్ కట్స్ లేవు. ట్రేడింగ్ అంటారా, ఓకే, ఇంట్రాడేలో లేదా కొద్దిగా పొజిషన్స్లో వాటిలో కొద్దిగా చేయొచ్చు మీరు. మేబీ ఆఫ్ యువర్ ఎంటైర్ స్టాక్ మార్కెట్ యాక్టివిటీ ఒక 20% దానికి కేటాయించుకోవచ్చు. బట్ అంతకంటే ఎక్కువ కేటాయించి ఫుల్ టైం నేను ట్రేడింగ్ చేస్తాను డబ్బులు వస్తాయంటే రావు. 99%కి డబ్బులు రావండి మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళకి. ఎక్కడో 1-2% డబ్బులు చేసుకుంటారు. విచ్ ఈజ్ ఎ వెరీ ఎక్స్పర్టైజ్తో కూడుకున్న, స్కిల్తో కూడుకున్న ట్రేడింగ్ చేయగలిగితే వస్తాయి డబ్బులు, లేకపోతే రావు. కాబట్టి ఇవన్నీ బేరేజ్ వేసుకోండి. టేక్ యువర్ ఓన్ కాల్. తర్వాత పవన్ కుమార్ అడుగుతున్నారు, ఐపీఓస్లో అలాట్మెంట్ ఎలా వస్తుంది? నేను 3 లాట్లు అప్లై చేశాను, ఒకటి కూడా రాలేదు. ఇవన్నీ లాటరీ సిస్టమ్ ఫాలో అవుతారండి. అంటే బాగా ఓవర్ సబ్స్క్రైబ్ అయిన ఇష్యూస్లో ఒక రేషియోలో ఇస్తారు. కేటగిరీస్, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా. 100 నుంచి 200 షేర్లు అప్లై చేసిన వాళ్ళు, 200 నుంచి 300 షేర్లు అప్లై చేసిన వాళ్ళు, ఇలా కేటగరైజ్ చేసి ఏ కేటగిరీలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయో చూసుకొని దాని నుంచి అందరికీ ఇవ్వలేరు కదా షేర్లు. అందుకని ఏం చేస్తారంటే ఒక లాటరీ, ఒక సిస్టమ్ పెడతారు. ఒక 10 మందిలో ఒకళ్ళకి, లేకపోతే 5గురిలో ఒకళ్ళకి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవర్ సబ్స్క్రిప్షన్ బట్టి డిసైడ్ చేసి ఇస్తారు. కాబట్టి ఓవర్ సబ్స్క్రైబ్ అయిన ఐపీఓస్లో మనకి అలాట్మెంట్ రావడం అనేది ఓన్లీ లాటరీ బేసిస్ మీద జరుగుతుంది. అది గమనించండి. తప్పనిసరిగా ఐపీఓలో అలాట్మెంట్ వస్తుందని మాత్రం గ్యారంటీ లేదు, ఖాయంగా మనం చెప్పలేము. తర్వాత అశోక్ అన్న పేరుతో వచ్చిన ఈమెయిల్, డెక్కన్ క్రానికల్, కింగ్ ఫిషర్, మైక్రోటెక్ ఇండస్ట్రీస్, ఎల్ఎన్టీ, ఇన్ఫ్రాటెక్ ఇవన్నీ కొన్నారట, ఇవన్నీ డీలిస్ట్ అయిపోయాయని చెప్పారట గతంలో. ఏం చేయాలి వీటికి, ఈ షేర్లు సెల్ చేయాలంటే? డీలిస్టింగ్ కాదని చాలా సస్పెండ్ అయిపోయినాయి. డీలిస్టింగ్ ఏదైనా కానీ వాట్ ఎవర్ మేబీ ద నేమ్ ఆర్ నామన్ కానీ మనం చేయలేంది ఏం లేదండి. ఐ థింక్ యూ షుడ్ రైట్ ఆఫ్ ద మనీ. సో మీరు ఎవరిని కాంటాక్ట్ చేసినా ఏం చేసినా కూడా దానిలో మీకు డబ్బులు వెనక్కి రావండి. ఇవన్నీ కూడా పోయాయి, కంపెనీలే లేవు అసలు. ఇప్పుడు టెక్నిక్రానికల్ ఉంది అఫ్కోర్స్, బట్ స్టిల్ అది చాలా కష్టాల్లో ఉన్న కంపెనీ. సో ఎప్పుడన్నా మీకు ఒకవేళ లిస్ట్ అయ్యి ప్రైస్ వస్తే మంచిదే. ఫెడరల్ బ్యాంక్
87 rupees కాల్ తీసుకున్నాడు సురేష్, అలాగే మదర్ సన్ సుమి కాల్ కూడా ఉంది 150 కాల్. ఏం చేయాలి రెండు? 89 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉందండి ఫెడరల్ బ్యాంక్ ఇన్ కేస్ ఒకవేళ ఈ బ్యాంక్ నిఫ్టీ 100-200 పాయింట్స్ పెరిగితే ఇది 89 దాకా రావచ్చు, అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ 84-40 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అండ్ మదర్స్ అండ్ సమ్మి చూస్తే కనుక ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా వన్ సైడ్ అప్ మూవ్ వెళ్ళటం చూస్తున్నాం. సో స్టాక్ మీకు ఆల్రెడీ 130 నుంచి 147 దాకా రావడం చూసాం. మీరు 20-25 రూపీస్ పెరిగినాక కాల్ ఆప్షన్ కొంటున్నారు అక్కడ. ఇక్కడ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది కూడా పెట్టుకోవాలి, బట్ ఈ స్టేజ్లో మీ స్టాప్ లాస్ అనేది క్లోజింగ్ బేసిస్లో 138.5 కింద. ఇన్ కేస్ ఇది నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ 160 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, ప్రాబ్లీ ఇంకో 1 మంత్ పట్టవచ్చు. ఈ ఎక్స్పైరీలో 150-152 కీ రెసిస్టెన్స్ అండి. నాగేశ్వరరావు మెయిల్ పంపించారు తణుకు నుంచి, ఛానల్ మాకు రావడం లేదు అని. సో ట్రాయ్కి కంప్లైంట్ చేయొచ్చండి, అది ఒక మార్గం. ట్రాయ్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు మీ కేబుల్ ఆపరేటర్కి ఆదేశాలు ఇస్తారు, అది ఒక మార్గం. లేదు అంటే మనం ఇక అంత ఓపిక లేదండి అంటే దెన్ ఇంటర్నెట్లో ఎలాగో మనకు యూట్యూబ్లో వస్తుంది టీవీ 5 న్యూస్ లైవ్, అందులో మన కార్యక్రమాన్ని నిరంతరాయంగా ఇటువంటి, అలాగే డిటిహెచ్ అఫ్కోర్స్ ఈజ్ అనదర్ ఆప్షన్. డిటిహెచ్ వాళ్ళని ఈ ప్రభుత్వాలు ఏవి కూడా వాళ్ళని ఆదేశాలు ఇచ్చి ఛానల్స్ ఆపించేంత సత్తా కానీ ధైర్యం కానీ దమ్ము కానీ లేవు. కాబట్టి షిఫ్ట్ టు డిటిహెచ్ అండి, అందులో అది ఒక మార్గం. ఇలాగ మనకి మన అభిమాన ఛానళ్ళని కోల్పోతున్నాం మనం వీక్షించే అవకాశం అని అనుకున్నప్పుడు కేబుల్ నుంచి డిటిహెచ్కి షిఫ్ట్ అయిపోండి. చక్కగా ఈ ఛానల్స్ అన్నీ ఎవరికి ఎవరిని ప్రాధాయపడాల్సిన అవసరం లేదు, ఎవరిని దేభరించాల్సిన అవసరం లేదు, అర్థించాల్సిన అవసరం లేదు. సో లెట్స్ గో ఫర్ డిటిహెచ్ ఆప్షన్. తర్వాత ఒక కాలర్ లైన్లో ఉన్నారు, జీవి రావు. హలో వసంత్ గారు నమస్తే అండి, అడగండి. కేశవరామ్ ఇండస్ట్రీస్ ఒక 4000 ఉన్నాయి సార్, డీమేజర్ ఉంది సార్. కేశవరామ్ టైర్ ని సిమెంట్ ని సెపరేట్ చేస్తున్నారు, రైట్? రికార్డ్ డేట్ ఏమన్నా 26 ఉంది సార్. ఓకే అండి. ఇది ఎక్స్ డేట్ ఏమన్నా 24 ఉంది సార్, అంటే మంగళవారం. ఏ ప్రైస్ లో ట్రేడ్ టు ట్రేడ్ లో పెట్టారు సార్ మంగళవారం? రైట్ అండి. 6 మంత్స్ నుంచి హోల్డ్ చేస్తున్నాను, మంగళవారం అమ్ముకోవచ్చా సార్? ఏ ప్రైస్ లో కొన్నారు మీరు? నేను 80 రూపీస్ లో కొన్నా సార్. ఎన్నా ఎట్లా ప్రైస్ ఎట్లా సార్ దానికి? 8 రూపీస్ లో కొన్నారు మీరు, ఇప్పుడు 58 ఉంది కదా. 80 రూపీస్ 80. ఓకే. 80 డిమేజర్ ఉందని కొన్నాం అప్పుడు. రైట్ స్పిన్ ఆఫ్ మీరు అన్నది కరెక్ట్, 24వ తేదీన ఎక్స్ స్పిన్ ఆఫ్ డేట్ అనౌన్స్ చేశారు. సో చూద్దాం, చూడండి, మీరు వెయిట్ చేయటం బెటర్ అనిపిస్తుంది. రెండు డివిజన్ సెపరేట్ అయిన తర్వాత ఏమైనా వాల్యూ అన్లాక్ అయ్యి కొద్దిగా సిమెంట్ని టైర్స్ని సెపరేట్ వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అయ్యి అక్కడ ఏమైనా లాభం వచ్చే అవకాశం ఉందో, ఎందుకు వై నాట్ టు వెయిట్ అండ్ అదర్వైజ్ మీరు మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. లెట్స్ వెయిట్ అండి. మీరు ఇప్పుడు 80 నుంచి 58లో యూ నీడ్ నాట్ సెల్ ఇట్ అని అనిపిస్తుంది. యా ప్రాబ్లీ ఆల్మోస్ట్ లో లెవెల్లో ట్రేడ్ అవుతుందండి. స్టాక్ చూస్తే కనుక 2016లో 201 రూపీస్ ఉన్న స్టాక్ 46 దాకా కూడా రావటం చూసాం. సో ఇలాంటి లోస్ ఉన్నప్పుడు ప్రాబ్లీ డీమర్జర్ మేబీ టైం పట్టొచ్చండి, 1 or 2 ఇయర్స్లో 85-90 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. కరెంట్లీ 54 ఉంది. లేదు ఇన్ కేస్ మీకు ఈ లోపలే 67-68 ఒకవేళ వచ్చింది అంటే కనుక నెక్స్ట్ 4-5 డేస్లో అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అదర్వైజ్ 1-2 ఇయర్స్ వీ ఉంటే యూ క్యాన్ హోల్డ్ కేశవరామండి. ఒకసారి ఈ రెండు ఇండస్ట్రీస్ కూడా ఈ సైక్లికాలిటీలో మళ్ళీ బయటకు వచ్చేసాయి అనుకోండి, ఇటు ఆటో యాన్సలరీస్ లైక్ టైర్ మార్కెట్ కావచ్చు, అలాగే సిమెంట్కి ఆల్వేస్ ఇట్స్ ఏ ఇప్పుడేమి మనం అది బ్యాడ్ సైకిల్ ఏం లేదు. సిమెంట్ ఈజ్ డూయింగ్ వెల్ ఇన్ సమ్ పాకెట్స్ ఇఫ్ నాట్ అక్రాస్ ది కంట్రీ. కాబట్టి వెయిట్ అండ్ వాచ్ అని అనిపిస్తుంది యాజ్ ఫర్ యాజ్ కేశవరామ్ ఇస్ కన్సర్న్. ఇక ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.